పిల్లలందరికీ తెలుగు క్లాస్ కి స్వాగతం. పిల్లలు మనము అల్లో నేరడల్లో పాఠంలో ఉన్నాం కదా, మరి అందులో మనము గీత గీసిన అక్షరానికి అదే ఒత్తు చేర్చి రాయండి, అది కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. పేజ్ నెంబర్ 10. ఓకే, పేజ్ నెంబర్ 11 లో చూడండి, క్రింది అక్షరాలను కలుపుతూ పదాలు చదవండి రాయండి. మరి ఇక్కడ క్రింది అక్షరాలు ఏమిచ్చారు, పాకి ఉడిస్తే పి, ట, పిట్ట. ఈ బిట్ పేజ్ నెంబర్ 11. ఈ బిట్ పాగుడిస్తే పి, పాకు కొమ్మిస్తే పు, ఆ గాగుడిస్తే పి. ఇలా అక్షరాలు ఇచ్చి మరి ట ఇక్కడ అన్ని అక్షరాలకి కామన్ గా మనకి ఒకటే అక్షరం ఇచ్చారు, ఆ అక్షరానికి అదే ఒత్తు ఇచ్చారు. దీని ఒక అక్షరానికి అంటే ఒక హల్లుకి అదే ఒత్తు హల్లు చేయండి ఏమనుకున్నాము, ద్విత్వాక్షరము. ఒక హల్లుకు టా ఏంటి హల్లు కదా, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు చేరితే, ఒత్తు చేరినప్పుడు మరి టాకు టావత్తే చేరుతుంది కదా, టాకు టావత్తు చేరినప్పుడు మరి అదే ఒక హల్లుకు అదే ఒత్తు హల్లు చేరినప్పుడు ద్విత్వాక్షరం అవుతుంది. మరి ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఈ అక్షరాలను కలుపుతూ పదం రాయమని అన్నారు. అక్షరాలను కలుపుతూ పదాలు రాయండి. పాకి గుడిస్తే టాకి టావత్తు, పిట్ట పాకి కొమ్మిస్తే పూ, టాకి టావత్తు, ఆ టాకి టావత్తు. ఇలా లైన్ గా రాసి కలుస్తాను నేను సైడ్ రాస్తున్నాను, ఆ టాకి టావత్తు. అది తర్వాత అది గాగుడిస్తే టాకి టావత్తు. ఇలా అక్షరాలను కలుపుతూ మనము పదాలను రాశాము. మరి మిగతా కూడా మిగతా ఇంకొకటి నూనెని రాస్తాను, తర్వాత రెండు మీరే రాయండి. బ చ పాకి గుడిస్తే పి, పాకి కొమ్మిస్తే పు, లాకి లావత్తు. చూడండి మరి బ లాకి లావత్తు బల్లా, తర్వాత చల్ల. మనకు అక్షరాలు ఇచ్చా లాకి లావత్తు. చూడండి పాకి గుడిస్తే పి, లాకి లావత్తు పిల్ల, పాకి కొమ్మిస్తే పు, లాకి లావత్తు పుల్ల. ఇలా అక్షరాలను కలుపుతూ పదాలు రాస్తున్నాము. మరి తర్వాత మీకు చూడండి రెండు ఇచ్చారు ఇక్కడ, రాక ఒకమిస్తే రో, రాకి ఏకమిస్తే టే, టేకి టావత్తు, రొట్టే. మీరు కలిపి మీరే రాయండి, రెండు ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్గా రాయించాను కాబట్టి మిగతా రెండు మీరు ఇదే విధంగా నీట్గా అక్షరాలని రాయండి. అక్షరాలు కలుపుతూ రాస్తే ఏమవుతుంది, పదాలు అవుతున్నాయి. చూడండి నెక్స్ట్ ఈ బిట్ క్రింది వాక్యాలు గబగబా చదవండి. చెట్టు మీద పాలపిట్ట, చెట్టు కింద పాముకుంట, ఇదే వాక్యాన్ని మీరు గబగబా చదవండి. చెట్టు కింద పాలపిట్ట, చెట్టు కింద పాముకుంట, ఓకేనా. ఇదే అక్షరాలు ఈ వాక్యాలని గబగబా అంటే స్పీడ్గా, చెట్టు మీద పాలపిట్ట, చెట్టు కింద పాముకుంట, చెట్టు మీద పాలపిట్ట, చెట్టు కింద పాముకుంట. ఇలా గట్టు మీద రావి చెట్టు, గట్టు కింద రేగు చెట్టు, గట్టు మీద రావి చెట్టు, గట్టు కింద రేగు చెట్టు, గోడ మీద బల్లి పిల్ల, బల్ల కింద పిల్లి పిల్ల, గోడ మీద బల్లి పిల్ల, బల్ల కింద పిల్లి పిల్ల. ఇలా గబగబా మీరు ఒక్కొక్క వాక్యాన్ని ఒక 10 సార్లు చెప్పండి, అప్పుడు మీకు గబగబా చదవడం అనేది వాక్యాలు వస్తాయి. తర్వాత చూడండి క్రింది పదాలు వాక్యాలలో ఎక్కడ ఉండాలో చూసి రాయండి. మరి ఇక్కడ మనకి వాక్య పదాలు ఇచ్చారు, ఆ ఖాళీలలో ఎక్కడ రాయాలో అనేది మనము రాయాలి. పెట్టింది, పట్టింది, చల్లింది, అల్లింది. ఊబి ఓకేనా, ఊబి మరి ఊబిట్లో
వాక్యాలు ఇచ్చారు డాష్ అంటే ఖాళీలు ఇచ్చారు ఆ ఖాళీలలో సరైన పదం ఎక్కడ మనం రాయాలి ఫస్ట్ వన్ చూడండి గిరిజ పూలదండ మిగతా క్లాస్లో చెప్పుకున్నాము. ఓకే, పిల్లలందరికీ ధన్యవాదాలు.